అదే మరి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి ప్రజల మనోభావాలు గౌరవించాలి. అదే సమయంలో మన డిమాండ్స్ అన్నీ కూడా స్పెషల్ స్టేటస్ కానీ, డెఫిసిట్ ఫైనాన్స్ కానీ, మిగిలిన అన్ని డిమాండ్స్ కూడా నెరవేర్చాలని చెప్పి కోరడం. అయితే ఇది జరిగిన కొంత సమయానికే ఫైనాన్స్ మినిస్టర్ గారు అరుణ్ జైట్లీ గారు కాస్త ప్రెస్ పెట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కుదరదు, సెంటిమెంట్స్ డు నాట్ డిఫైన్ ది క్వాంటమ్ ఆఫ్ ఫండ్స్ అని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏదైతే ఇస్తున్నారో అది మనకు వర్తించదని, అదే మరిగా డెఫిసిట్ ఫైనాన్స్ కూడా వారు క్యాలిక్యులేషన్ చెప్తూ 138 కోట్లు వస్తుంది ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం, ఇంకో క్యాలిక్యులేషన్ ప్రకారం 1600 కోట్లు వస్తుంది. మేమన్నీ డిసైడ్ చేశాం, ఇంకా వాళ్ళు వచ్చి తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ ఇష్టం అని చెప్పే విధంగా వారు మాట్లాడడం, అదే మరిగా ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కూడా మనం చూస్తే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఈఏపి, అదే మరి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటే అవన్నీ కూడా మాట్లాడకుండా ఊరికే సింపుల్గా ఆయన ఓన్లీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 90% ఇస్తామని 30% ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత వాళ్ళు ప్రీ డిటర్మినేషన్తో ఉన్నారు, సహాయం చేసే ఉద్దేశం ఎక్కడ నాకు కనపడలేదు. చాలా వరకు మేము మా మంత్రులతో ఎంపీలతో అందరితో డిస్కస్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ పెట్టి అదే మరిగా ఆ రోజు బిల్లు పాస్ చేయడానికి రాజ్యసభలో చెప్పినప్పటికి కూడా ప్రజలు ఏమాత్రం కూడా ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ రోజు కాంగ్రెస్ పార్టీని పనిష్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రగాఢమైన సెంటిమెంట్ ఉందని ఈరోజు నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. అయినప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు బెటర్, ఇద్దరు మంత్రులు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం చేశాం. క్యాబినెట్లో అశోక్ గారు ఉంటే ఆయన బయట వచ్చినా కొంచెం ఆలస్యమైంది, వస్తాను ఆయనతోనే మాట్లాడాం, సుజనా చౌదరితో మాట్లాడాం, ఎంపీస్తో మాట్లాడాం, ఇక్కడ అందుబాటులో ఉండే మినిస్టర్స్తో మాట్లాడాం, అందరం కలిసి ఈరోజు ఇది జరిగిన తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పాను. ఒకప్పుడు 35 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి గెలిచి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 29 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఏ పదవి తీసుకోకుండా కేంద్రంలో పూర్తిగా సహకరించాం. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు పనులు అవుతాయి, రాష్ట్రానికి అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి అవసరమైనప్పుడు మనం కూడా ఈ యొక్క ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సెంట్రల్ క్యాబినెట్లో భాగస్వాములయ్యాం. ఇప్పుడు ఏ పర్పస్ అయితే అనుకున్నామో అది జరిగినప్పుడు అక్కడి నుంచి మనం వైదొలగడమే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇద్దరు మంత్రులు కూడా పార్టీ రాజీనామా చేయమని చెప్పి ఆదేశించాం. ఈ విషయమే ప్రధానమంత్రి కూడా ఒక కర్టసీ కింద ఇన్ఫామ్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను, వారు లైన్ లేక రాలేదు. మా ఓఎస్డీ వాళ్ళ ఓఎస్డీ కూడా చెప్పాం, చెప్పి ఈరోజు రేపు రాజీనామా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం చేశాం. ఎన్డీఏలో పార్టీ టు పార్టీ ఇంకా ఏం చేయలేదు. ఫస్ట్ స్టెప్ మేము ఎన్ని కూడా ఎందుకు, మనకు అన్యాయం జరిగింది, మేము చెప్పాము మీరు వినలేదు, కాబట్టి ఈరోజు నేను ఇక్కడ చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అనౌన్స్ చేశారు, కాబట్టి న్యాయం జరగదనే ఉద్దేశంతో వీళ్ళున్నా కూడా లాభం లేదనే ఉద్దేశంతో మొదటి స్టెప్ ఈరోజు బయట వచ్చాం మినిస్టర్. అది నేను మాట్లాడలేదు, పర్లేదు మేడం, అందుకే మనం మనం చేసే పని మనం చేస్తున్నాం కదా, ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాం, ఇంకా ముందుకు వెళ్తాం.
నేనేమంటానంటే ఇది రాష్ట్ర హక్కు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, చాలా వరకు మోసం చేసిందనే ఉద్దేశంతో చాలా కోపంగా ఆవేదంతో ఉన్నారు. ఆ రోజు విభజన చట్టంలో నేను 2.5 చెప్పాను మొత్తం. ప్రత్యేక హోదా, డెఫిసిట్ ఫైనాన్స్, పోలవరం ప్రాజెక్ట్, అదే మరిగా మొత్తం కూడా డీటెయిల్డ్గా ఆ రోజుటి నుంచి ఇంతవరకు ఏం జరిగిందో చరిత్ర అంతా కూడా 18 ఇష్యూల మీద చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీటిలో న్యాయం చేయమని నేను కోరాను. నేను ఎక్కడ గొంతెమ్మ కోరికలు కానీ, ఇంకొక మాట కూడా అన్నారు, ఒక విధంగా బాధేస్తుంది, దేశ రక్షణ కూడా మేము చూసుకోవాలి కదా అని కూడా మాట్లాడారు. అంటే ఈరోజు మేము దేశ రక్షణకు మీరు వాడే డబ్బులు మేము ఇమ్మన్నట్టు ఆ మీనింగ్ వచ్చేట్టుగా మీరు మాట్లాడారు. మేము అడిగింది, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాజధాని లేదు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ లేవు, డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది, మా తలసరి ఆదాయం తక్కువ, ఇన్ని ఇబ్బందులు ఉండే రాష్ట్రానికి న్యాయం చేయమని మేము కోరితే మీరు మమ్మల్ని ఏదో మేము అంతా డబ్బులు అడిగేస్తున్నాం, ఇంతే ఇస్తాం అనే పరిస్థితిలో మీరు మాట్లాడడం చాలా బాధాకరం. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనల్ని అవమానించడం. నేను ఎప్పుడు కూడా ఆ మాట కూడా చెప్పాను ఈరోజు అసెంబ్లీలో మీరు చూసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్తూనే, ఇది మన హక్కు అని చెప్తూనే, మనం కష్టపడి ఏ విధంగా ఈ దేశ అభివృద్ధి కోసం మనం కష్టపడుతున్నాం ఆ విషయాలు కూడా నేను చెప్పాను. ఆ విషయాలు నేను చెప్పినప్పుడు మనం నిలదొక్కునే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్నాం. మన హక్కుల కోసం మనం గట్టిగా అడుగుతున్నాం, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు హక్కుల్ని మమ్మల్ని ఏవైతే ఆ రోజు ఇచ్చిన హామీల్లో మీరు కూడా భాగస్వాములు, బైఫర్కేషన్ యాక్ట్లో భాగస్వాములు, అదే సమయంలో రాజ్యసభలో ఇచ్చినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు కూడా డిమాండ్ చేశారు. ఆ రోజు మీరు డిమాండ్ చేసి ఈరోజు మాత్రం మాకేం సంబంధం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు, మీకు ఇస్తే బీహార్కి ఇవ్వాల్సి వస్తుంది అని వేరే రాష్ట్రాలతో కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, మనం చేసిన తప్పు కాదు, మనం అడగలేదు, అది హేతుబద్ధత లేనటువంటి విభజన, బలవంతపు విభజన చేశారు, నిత్యన అప్పు పెట్టి పంపించారు. ఆ రోజు మీరు ఇవన్నీ పెట్టారు, యాక్షన్లో యాక్ట్లో పెట్టారు, ఆ ప్రొవిజన్స్ అమలు చేయమంటే దానికి ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఆ రోజు చెప్పినప్పుడు కూడా చూస్తామని చెప్పారు, కానీ ఏం చేయలేదు కదా, మళ్ళా బడ్జెట్లో ఏకపక్షంగా పెట్టారు. అంటే చెప్పలేము, అంటే ఫోన్లో ఆయనకు రీచ్ అయిందా లేదా మనకు తెలియదు, ఒకవేళ రెస్ట్ తీసుకోకుండా ఉండొచ్చు. నాకు కనీస బాధ్యతగా ఒక లీడర్గా, ఒక మెచ్యూరిటీ లీడర్గా నా బాధ్యత ఒక ప్రధానమంత్రి క్యాబినెట్లో ఉన్నప్పుడు వాళ్ళని విత్డ్రా చేసే మునుపు ఒక మాట చెప్పడం నా బాధ్యత కర్టసీ, ఆ కర్టసీ కోసం ఫోన్ చేశాను. ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయట వచ్చాం, పార్టీ టు పార్టీ ఇంకా నిర్ణయం చేయలేదు, అది నెక్స్ట్ ఫేజ్ ఏం చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం అది కూడా డిసైడ్ చేస్తాను. నేను అది వాళ్ళకు వదిలిపెడుతున్నా. సరే, దానికి మనం చేసేది ఏం లేదు కదా. దానికి నేననేది ఏంటంటే, నేను రాష్ట్ర మార్నింగ్ కూడా ఈవినింగ్ మీరు చూసినప్పుడు నేను ఏం చెప్పాను, నాకు ఒకటే అజెండా. ఆ అజెండా ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం. రాష్ట్రం పూర్తిగా నష్టపోయాం, ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేశారు, గెలిపించారు, నేనైతే రాష్ట్రాన్ని కాపాడతానని. ఈరోజు కష్టాలు కూడా వస్తాయని నాకు తెలుసు, ఇబ్బందులు కూడా సృష్టించచ్చు వీళ్ళు. కానీ నేను ఎందుకంటే ప్రజల మనోభావాలు వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు అడిగినా రాష్ట్రం తరపున ఏమాత్రం కూడా స్పందించినప్పుడు, విధి లేని పరిస్థితిలో చివరిసారిగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా కానప్పుడు వేరే మార్గం లేకుండా బయట వచ్చాం. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రయత్నాలు చేశాం, 29 సార్లు వెళ్ళాను, 3 సార్లు గట్టిగా నిలదీసి అడిగాను, అదే సమయంలో మనం కూడా చెప్పాం. అసెం పార్లమెంట్లో 4 రోజుల నుంచి లాస్ట్ సెషన్ అయ్యింది, మళ్ళా 1 మంత్ గ్యాప్ వచ్చింది, మళ్ళా ఈ సెషన్లో 2 రోజుల నుంచి ఈ ఇష్యూపై నిలదీశాం. అదే సమయంలో నేను సుదీర్ఘంగా మొత్తం విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశాను. కనీసం ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఎట్లా పరిష్కారం చేయాలనో పరిష్కార మార్గం ఆలోచించకుండా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా పట్టించుకోకుండా
ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. చూద్దాం బ్రదర్, ఇవన్నీ ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఏమేం చేయాలో అన్ని విషయాలు ఇప్పుడు ఏంటంటే, ఒక నిర్ణయం చేసాం, మేజర్ నిర్ణయం. ఏ పర్పస్ కోసం అయితే క్యాబినెట్లో చేరామో ఆ పర్పస్ నెరవేరినప్పుడు రాజీనామా చేయడం సబబు అనే ఉద్దేశంతో రాజీనామా చేశాం. ఇంత మునుపు కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పదవుల కోసం కేంద్ర క్యాబినెట్లో చేరాలను లేకుంటే గవర్నర్స్ కావాలనో పదవులు కావాలని కోరుకోలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేరాం, అది నెరవేరలేదు కాబట్టి రాజీనామా చేసి బయట వచ్చాం. తర్వాత ఏం చేయాలి వర్కౌట్ చేద్దాం. నో ఇయర్ మీ డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్, ఫ్రంట్లు అవి కాదు కావాల్సింది. కానీ నేను ఒక పర్పస్కి వచ్చినప్పుడు మీరు రాజకీయాలు కావాలని ఆలోచన, రాజకీయాలు మాట్లాడదండి దయచేసి. ప్రతి ఒక్కదానికి రాజకీయాలు ముడిపెట్టడం కరెక్ట్ కాదు. కొంచెం మీకు కూడా సంయమనం ఉండాలా. రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఒక బాధాకర నిర్ణయం తీసుకున్నప్పుడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నప్పుడు మీరు కూడా సహకరించే పరిస్థితులు తప్ప వక్రీకరించి మీరు రాజకీయాల కోసం చేస్తున్నారా, అటు పోతారా ఇటు పోతారా ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. బీ క్లియర్ అన్నట్టు. వాళ్ళు ఏ విధంగా స్పందించి మన సమస్యల పరిష్కారం చేస్తారు, చేయరా, చేయకపోతే ఎట్లా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి, మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను. నేనేమంటానంటే, అందుకే నేను 4 సంవత్సరాలు కూడా నేను చాలా ఓపిక్గా ఉన్నానంటే దీనికోసమే ఉన్నా. ఈ ప్రయత్నాలు అన్ని విధాలా చేశాను. దేశంలో అందరికంటే సీనియర్ మోస్ట్ నాయకుడిని ఇప్పుడే ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో చూస్తే ఆల్ చీఫ్ మినిస్టర్స్ కంటే సెంట్రల్లో ఉన్నందరికంటే కూడా నేను సీనియర్. అయితే నేను ఎప్పుడు కూడా ఎగో ప్రాబ్లమ్స్ తప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్నిసార్లు తిరగాలనో అన్నిసార్లు తిరిగాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు 9 సంవత్సరాల దగ్గర ముఖ్యమంత్రిని, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, యుఎఫ్ కన్వీనర్గా పనిచేశాను, అదే మరి ఎన్ఎఫ్లో పనిచేశాను, NDA 1లో పనిచేశాను. అయినా కూడా 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు కూడా, చిన్న రాష్ట్రం అయినప్పుడు కూడా ఎక్కడ భేషజం లేకుండా రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం నేను పనిచేశాను. నేను ఇక్కడ కష్టపడ్డాను, ప్రపంచమంతా తిరిగాను, పెట్టుబడుల కోసం వెళ్ళాను, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను, 29 సార్లు తిరిగి నా ఇబ్బందులన్నీ చెప్పాను, రాష్ట్ర ప్రజల మనోభావాలు చెప్పాను, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారనే విషయాలు కూడా చెప్పాను. ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళు చేయనప్పుడు వేరే మార్గంలో ఎదగటి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఏ విధంగా ప్రజలకు మనం ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనం వాళ్ళకి డెఫినెట్గా ఈ కష్టాలు ఉంటాయని తెలిసి 4 సంవత్సరాలు ఓపిక పట్టాను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా సమస్యలు ఉంటాయి, సమస్యలు అధిగమించే శక్తి తెలుగు వాళ్ళకు ఉంది. ఇలాంటి ఒడుకుదుడుకులు చాలా చూశాం, ఇది కూడా తట్టుకొని ముందుకు పోతాం. అందుకే నేను చాలా రోజులుగా ఎందుకున్నానో ప్రిపరేషన్ కోసం చెప్తూనే వచ్చాను. నేను అందుకనే చాలా వరకు కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేశాను, నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాను, మన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను, అనునిత్యం ఆపనే చేశాను. కానీ ఏది పనిచేయనప్పుడు కనీసం గౌరవంగా బయట వచ్చి మన పని మనం చేసుకుందాం ఉద్దేశంతో బయట వచ్చాం. చూద్దాం ఇప్పుడు ప్రజలు ఎవ్రీథింగ్, ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విభజన జరిగినప్పుడు చాలా ఆందోళన చెందారు, రకరకాల నాటకాలు ఆడారు అందరూ. ఆ రోజు కూడా నా మీద ఉండే నమ్మకంతో ఆ రోజు ఓట్లేసి గెలిపించారు. నేను కూడా ఈ 4 సంవత్సరాలు రాత్రింబగళ్ళు పనిచేసి ఎవరికి కష్టం లేకుండా చాలా వరకు సుజావుగా చేశాం. ఇలాంటి సిచ్యువేషన్ వల్ల నష్టపోతామనే ఉద్దేశంతో నేను చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాను. ఈరోజు మధ్యాహ్నం కూడా మీరు చూశారు నా స్పీచ్లో ఎక్కడ కూడా ఏదో రెచ్చగొట్టే విధంగానో లేకుంటే అవమానించే విధంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. మనకు జరిగిన అన్యాయాన్ని గురించి అడుగడుగునా చెప్పి మనకు న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేశాను. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాక 5:30 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిర్దిష్టంగా మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వం, సెంటిమెంట్ ఫండ్స్ రావు, లేకుంటే ఇవన్నీ జరగవు, కాబట్టి మీరు ఇవన్నీ చేస్తున్నారు అని మాట్లాడడం చాలా బాధేసింది నాకు. నేనేంటంటే ఏదో డిఫెన్స్ డబ్బులో లేకుంటే మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు మనం అడిగినట్టు, మొత్తం మనమే కోరినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మనకు ఉండే ఇబ్బందులు మనకు ఉన్నాయి, దానికోసం మనం ఇది చేశాం. ఇప్పుడు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉదాహరణ చూస్తే మనకు బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు ఇచ్చారు,
300 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు చెప్పినటువంటి ఎంత ఇదిగా ఉన్నాయంటే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, ప్రజలకు ఎందుకు అన్యాయం చేయాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో మనం ఆలోచించినప్పుడు 350 కోట్ల రూపాయలు ఉంది. ఇది 350 కోట్ల రూపాయలు మనకి ఇచ్చినట్టిచ్చి మనం యూసీ కూడా పంపించాం. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద యూసీ కూడా మీరు చూస్తే మన చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. అది పంపించిన 31/1/2018 పంపించారు. ఇది చూసిన తర్వాత వాళ్ళు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఇది కూడా మీరు చూసినప్పుడు 9/2/2018 713 మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కింద 350 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా మనకి ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ పీఎం క్లియరెన్స్ లేదని మళ్ళా ఆ అకౌంట్ నుంచి డెబిట్ చేసుకున్నారు, మళ్ళా కట్ చేసుకున్నారు. ముందు క్రెడిట్ డెబిట్ చేశారు, క్రెడిట్ చేశారు మనకు, మళ్ళా డెబిట్ చేసుకున్నారు. అంటే దీనికంటే ఇంకా ఇది ఏ విధంగా నేను అన్వయించాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు సహాయం చేస్తున్నారా, అంటే ఇంకోటి చేస్తున్నారా? ఇస్తా ఉన్న డబ్బులు 350 కోట్ల రూపాయలు కూడా ముందు క్రెడిట్ చేసి మళ్ళా డెబిట్ చేసుకున్నారంటే దీనికి యూసీసీ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత అదే ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే మీరు అడిగిన దానిపైన 350 కోట్ల రూపాయలకు నేను చెప్పాను యూసీసీ ఇచ్చాం. అందులో కూడా మొత్తం మీరు చూసినప్పుడు 350 కోట్ల రూపాయలకు 946.47 కోట్ల రూపాయలకు యూసీ ఇచ్చాం. 103.5 కోట్లు మాత్రం ఇంకా ఇవ్వాలి, ఇక్కడవన్నీ ఇచ్చాం. డేట్ కూడా నేను చెప్పాను, ఇది 31/1/2018. దానిపైన డబ్బులు రిలీజ్ చేసి మళ్ళా అడ్జస్ట్ చేసుకున్నారు. అదే మరి 28 డిసెంబర్ 2017 1000 కోట్లు ఏదైతే మన రాజధానికి ఇచ్చారో దానికి యూసీస్ అన్ని కూడా పంపించాం. 1500 కోట్ల రూపాయలు ఇచ్చిన దానికి మనం 1582 కోట్లకు పంపించాం. దీనిపైన ది యూటిలైజేషన్ సర్టిఫికేషన్ ప్రొవైడెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ప్రాపర్ ఫార్మేట్ యాజ్ ఫర్ సెంట్రల్ ప్రిన్సిపల్ రూల్ యాజ్ జనరల్ ఫైనాన్షియల్ రూల్ 2012/1 GFR 2015 Form 19A ఆఫ్ GFR యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఫార్వర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ది డీటెయిల్స్ లైక్ వర్క్స్ శాంక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ వర్క్స్ అలాంగ్ విత్ ది ఎక్స్పెండిచర్ టిల్ డేట్ అండర్టేకన్ డ్యూరింగ్ 14/15/15/16/16/17 ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ మెన్షన్ ఫ్యాక్ట్స్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ రిలీజ్ ఎన్ అమౌంట్ ఆఫ్ 1000 crores టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఫర్దర్ వర్క్స్ ఇన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫర్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ 17-18. ఇది యూసీ కదా, ఇంకేం పంపించాలి? ఇది నీతి ఆయోగే నీతి ఆయోగ్ వాళ్ళకి రికమెండ్ చేసింది ఫర్దర్గా రిలీజ్ చేయమని. అదే మరి పోలవరం ఉంది, పోలవరంలో యూసీసీ అవసరం లేదు, మనం పనిచేస్తాం, పీపీఐకి పంపిస్తాం. పీపీ అంటే యూటిలైజేషన్ అయినాకనే ఇస్తారు. మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మనం ఖర్చు పెట్టింది 13,053 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సింది మనం 5,135 కోట్లు బిఫోర్ ఖర్చు అయింది. ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టింది 7,918 కోట్లు ఇప్పటికి మనం ఖర్చు పెట్టాం. అది కాకుండా మొత్తం 13,053 కోట్లు ఖర్చు పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఇచ్చింది 5,349 కోట్లు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సింది 2,568 కోట్లు ఇవ్వాలి. ఒరిజినల్ డిపిఆర్ ప్రకారం 1,808 కోట్లు, కొత్త డిపిఆర్ క్లియర్ చేసి 760 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డిపిఆర్ క్లియర్ కావాలి, ఈ డబ్బులు రావాలి. ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ అసలు ప్రోగ్రెస్ పూర్తిగా జరగాలి అని మాట్లాడేశాడు. ఆయన సబ్జెక్టు ముందుకు పోకుండా వాళ్ళ దగ్గర ఇప్పుడు 2,558 కోట్లు ఇవ్వాలి. ఫస్ట్ డిపిఆర్ ప్రకారం 1,808 కోట్లు ఇవ్వాలి. దీన్ని ఏ విధంగా చెప్పాలి? వాళ్ళు ఇనే మూడ్లో ఉండి మనకు చేయాలనుకుంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం ఉదాహరణ చూస్తే
రెవెన్యూ డెఫిషిట్ మనకిచ్చింది, దానికి యూసీసీ ఏం లేవు. రెండోది పోలవరం 545 కోట్లు, అది కూడా ఇప్పుడు చెప్పాను. క్యాపిటల్కి పంపించా 500 కోట్లు, 1000 కోట్లకి గుంటూరు విజయవాడ ఫస్ట్ ఫేజ్ పంపించారు. అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్కి 1050 కోట్లు వచ్చింది, 960 కోట్ల దగ్గర పంపించాం. మొత్తం ఇది వాళ్ళు ఇచ్చింది, ఇచ్చినట్టుగానే యూసీలు ఇచ్చాం. ఇంకేం కావాలి? అందుకనే వాళ్ళు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేశాం, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఇప్పుడు రెవెన్యూ డెఫిషిట్ గురించి మాట్లాడారు. రెవెన్యూ డెఫిషిట్ ఏంటి? మొత్తం 1678 కోట్లు, ఇది సిఏజీ ఎస్టాబ్లిష్ చేశారు. సిఏజీ ఏం చెప్పారు? 13775 కోట్లకు చేస్తూ ఇప్పటికి 2303 కోట్లు ఇచ్చారు. మొత్తం 16078 కోట్లు అవుతుందని ఎస్టిమేట్ చేసి ఫైనలైజ్ చేశారు. సిఏజీ ఇది నాట్ ది అథారిటీ ఎక్స్పెండిచర్కి. ఓకే, అది అయిన తర్వాత వీళ్ళు ఎక్కడ రిజెక్ట్ చేశారు? మనం లోన్ వేవర్ 7069 కోట్లు, అదే మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ మొత్తం 3391 కోట్లు, అదే మరిగా డిస్కామ్స్ 500 కోట్లు ఇచ్చామని 11960 కోట్లు రిజెక్ట్ చేశారు. దానివల్ల వాళ్ళు చెప్పేది నెట్ డెఫిషిట్ మీకు 4117 కోట్లే వస్తుంది, ఇంకా వస్తుంది. ఇప్పటికే 3000 కోట్లు ఇచ్చాం. ఒకసారి 2303, 2005-06 500, 2016-17 1176, మొత్తం 3979 కోట్లు ఇచ్చాం. మీరు మొత్తం ఇవ్వాల్సింది మీకు 4017, ఇంకొచ్చేది 138 కోట్లు వస్తుందని చెప్పారు. మన అకౌంట్స్ మీరు చూస్తే పీఆర్సీ, మనం నాకైతే ఏ కారణమైంది నాకు తెలియదు. నేను ఆ రోజు ఈరోజు ఒకటే నమ్ముతున్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం గవర్నమెంట్లో చేరాం, పార్టీలు ఇది పొత్తు పెట్టుకొని ముందుకు పోయాం. ముందుకు పోయినప్పుడు ఈరోజు ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత జరగలేదు కాబట్టి ఇది బేషరతగా ఉంటుంది, ప్రజల్ని మభ్యపెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి అన్నీ అయిన తర్వాత, అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత ఈరోజు ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత క్యాబినెట్ నుంచి వెదురుతాను. నేను విశ్లేషణ చేయలేదు బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జరిగిన అన్యాయం ప్రకారం ముందుకు పోతాను. ముందు అన్యాయం జరిగింది కాబట్టి, సమస్య ఉంది కాబట్టి నేను బయట వచ్చాం. ఇప్పటికైనా సెంటిమెంట్ని గౌరవిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు, మినిస్ట్రీస్ ముఖ్యం కాదు, నాకు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలు. ఇప్పటికైనా సరే కేంద్రం ముందుకొచ్చి మన సమస్యలు పరిష్కారం చేయాలని మళ్ళా ఒకసారి కోరుకుంటున్నా, ఆశిస్తాను. ఈరోజు మనకు జరిగిన అన్యాయం చూసినప్పుడు విభజన తర్వాత ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో విభజన చట్టంలో పెట్టినట్టు కానీ, రాజ్యసభలో చెప్పినట్టు కానీ అవన్నీ కూడా అమలు చేయాలి. అందులో పోలవరం కూడా ఒక భాగం యాక్ట్లోనే ఉంది. ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు చేయాలో, చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇంకా మనం ఇప్పుడు మేము చేసిన చర్యల వల్ల ఎక్కడికక్కడ ఒక విధంగా ఆలోచిస్తే కేంద్రం కూడా ఆలోచించాల్సింది, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది. ప్రజల మనోభావాలతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని కరెక్ట్ చేసే మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలి, దానిపైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం అన్ని విషయాలు మీకు చెప్తాను. నాకు ఒకటే చెప్తున్నా, నిన్న కానీ ఈ రోజు కానీ రేపు కానీ నాకు ఎవ్వరి మీద వ్యక్తిగతంగా లేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడను. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఆ కాపాడుకోవడంలో భాగంగానే ముందుకు పోతుంది. థ్యాంక్ యూ. ఈరోజు పదవులు కూడా వదులుకున్నామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తారు, ఏ విధంగా న్యాయం చేస్తారు, దానిపైన ఆధారపడుతుంది మనం ఏ విధంగా ముందుకు పోవాలి. విభజన సమయంలో అన్యాయం జరిగింది, చాలా వరకు నష్టపోయాం. ఇప్పుడు విభజన అయిపోయింది కానీ రీకన్స్ట్రక్షన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి బైఫర్కేషన్ యాక్ట్ కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సింది, నిలబెట్టుకోలేదు. ప్రజలందరూ సంఘటితంగా ఉండి, రాజకీయాలు కాదు ముఖ్యం, ప్రజలందరూ సంఘటితంగా ఉండాలి. మన న్యాయమైన కోరికలు, మన హక్కులు కాపాడుకోవడంలో అందరూ కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మన రాష్ట్రాల్లో విధ్వంసం ఎన్ని వస్తే మనమే నష్టపోతాం. ఒక పక్క కష్టపడాలి, జపాన్ టైప్లో కష్టపడాలి, ముందుకు పోవాలి, కసిగా పనిచేయాలి. అదే మరి కక్షగా
మన హక్కులు మనం కాపాడుకోవాలి, మనం ప్రోగ్రెస్ కూడా అవ్వాల్సిన అవసరం ఉంది. రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాలి. అదే ప్రజల నుంచి నేను కోరుకుంటున్నాను. నేను అందరికీ ఎవరైతే ఈ సమస్య పైన స్పందిస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఎక్కడెక్కడ కలిసి పనిచేసినప్పుడు పనిచేస్తూ ఉంటారు. అందరి ధ్యేయం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం, విభజన చట్టంలో కానీ రాజ్యసభలో పెట్టినటువంటి హామీలను అమలు చేసే వరకు గట్టిగా పనిచేయాల్సిన అవసరం. చూద్దాం, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వన్ బై వన్ ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు నేను ఎందుకంటే ఒక నిమిషం, నువ్వు పొలిటికల్ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకు పోతాం. మీరు కూడా అన్ని ఒకటేసారి మీకు సమాధానాలు అవసరం లేదు. మీరు కూడా కోఆపరేట్ చేయండి, మీకు అంత ఉత్సాహం పరికిరాదు. మీరు కూడా కొంచెం డిసిప్లిన్ పెట్టుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి సహకరించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేయాలనుకుంటే అది వేరే విషయం. ఇక్కడ నేను రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేను. రాష్ట్ర ప్రయోజనాలు ఒక సీనియర్ పాలిటీషియన్గా ఇంతవరకు నాకుండే అనుభవంతో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను, నేను ఎవ్వరికీ భయపడడం లేదు. ఎప్పుడు కూడా ఒక హుందగా వెళ్తాను, ఎప్పుడు కూడా రాజీ పడను. అదే సమయంలో చాలామంది విమర్శలు కూడా చేశారు నా మీద, ఆ విమర్శలు నేను పట్టించుకోవడం లేదు. ఫైనల్గా నా ధ్యేయం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం బాగుపడడం, దీనికోసం పనిచేస్తాం. మీరు కూడా దయచేసి అటు ఇటు పరిగెత్తద్దండి. మీరు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కడాన రాష్ట్రానికి నష్టం చేసే పరిస్థితి అవద్దండి. ఇది క్రూషియల్ టైం. వీ హ్యావ్ టు ఫైట్, వీ హ్యావ్ టు స్టాండ్, వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. నేనేమంటానంటే, ఈరోజు మనం నేను బయట రావడానికి కారణం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత, చివరి అపీలు చేసిన తర్వాత కూడా కనీసం నా అపీల్లో ఉండే యథార్థాన్ని గుర్తించి కనీసం పరిష్కారం చేద్దామని ఆలోచించకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వం, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వం, ఈ రాష్ట్రానికి ఇస్తే వేరే రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకే నేను విధి లేని పరిస్థితిలో ఈరోజు వచ్చాం. ఇక్కడి నుంచి ఏ విధంగా సాధించుకోవాలో దానికి కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎవ్వరి మీద కోపం లేదు, అది కూడా చెప్తాను, అదే పదే చెప్తాను. నేనేమంటానంటే, ఆయన ఏం పెడతాడు అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. స్పెషల్ స్టేటస్ అంటే ఓన్లీ ఈఏపీ ఇస్తారా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఇస్తారా, లేకుంటే ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇస్తారా, అవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఎవరితో వెళ్లాల్సిన పని లేదు బ్రదర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్ని చర్యలు తీసుకుంటాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను. అందుకే ఒక మాట చెప్పాను, నేను 4-5 సార్లు కూడా చెప్పాను, మన దగ్గర ప్రజలు కూడా ధైర్యస్తారు. కానీ ఈరోజు ఏంటి, మా హక్కులు కాపాడాలి, మాకెందుకు అన్యాయం చేస్తారు అని నిలదీసే పరిస్థితిలో ఉన్నారు. అదే సమయంలో హక్కుల కోసం పోరాడుతూనే కష్టపడి నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. హక్కుల కోసం, లేకుంటే తెలుగు జాతి పౌరుషం కోసం, ఆత్మగౌరవం కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడా ముందుకు పోయి నిలదొక్కోవడమే కాకుండా తిరుగులేని శక్తిగా ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉంది. త్యాగాలు కూడా అవసరం. అందుకే నేను అప్పీల్ చేస్తున్నా, కొన్ని త్యాగాలు కూడా చేయాలి. రాజకీయాలు కాదు ఇక్కడ చేయాల్సింది. కష్టపడాలి, మనందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూనే మన హక్కుల కోసం పోరాడాలి. ఆ విషయమే చాలాసార్లు నేను చెప్పాను. ఏంటి ఇంకేమండి, ఇంకేం డౌట్లేంటి? మీకు ఎన్ని డౌట్లున్నా ఆన్సర్ చేస్తాను, కానీ డీవియేషన్లో డౌట్ ఉంటే మాత్రం ముందు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాను. మీరు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎక్కడా రాజీ పడకుండా మనం అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా రేపు వచ్చే సిచ్యువేషన్ బట్టి మనందరం కలిసి ముందుకు పోతాం. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, ఒక భాగం, మనం కూడా ట్యాక్సులు కడుతున్నాం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు కూడా అడిగే హక్కు ఉంది. కోఆపరేటివ్ ఫెడరలిజంలో మనకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక రాష్ట్రానికి చేయడం కాదు, అన్ని రాష్ట్రాలకు సమానంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అవన్నీ కూడా డిమాండ్ చేసి చేయించుకుంటాం. నేనేమంటానంటే, నేను చాలా స్పష్టంగా 18 పాయింట్లు చెప్పాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈరోజు ఎలాబరేట్గా చెప్పాను, రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేట్టుగా చెప్పాను, విభజన జరిగిన సమయంలో వచ్చిన ఇబ్బందులు చెప్పాను. ఆ రోజు ఈ దేశంలో 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేసి నేనే చేశాను. ఏ నాయకుడు పోరాడల, 8 రోజులు ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చేయాలని నేను
నవ నిర్మాణ దీక్ష పెట్టాను. ఎందుకు పెట్టాను? ఇవన్నీ ముందుగానే ఆలోచించుకొని ఇప్పుడే అయిపోలేదు, మన కష్టాలు ఇంకా తీరలేదు, ఇంకా చాలా రోజులు కష్టపడాలనే ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్గా పనిచేసి ఈరోజు కేంద్రం మీరు ఎన్ని చూశారు సహకరించకపోయినా నెంబర్ వన్ గ్రోత్ వచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తంగానే మనకు అన్నిగా అనుకున్నట్టు నేను వచ్చుంటే ఇంకా ఎక్కడికో వెళ్ళేవాళ్ళం. అదే సమయంలో ఈరోజు మళ్ళీ నేను అందరికీ కూడా పిలిపించింది, ఏదో నేను పోరాడతాను, మీరందరూ కూడా ఎక్కడ పనిచేయొద్దని నేను చెప్పడం లేదు. ఒక పక్క కసిగా పనిచేసుకుందాం, జపాన్ టైప్లో ఎప్పుడన్నా అజిటేషన్ చేయాలంటే ఆ రోజు మోర్ ప్రొడక్టివిటీ చేస్తారు, అదేవిధంగా పోరాటం చేస్తారు. సేమ్ థింగ్ మనం చేయాల్సిన అవసరం ఉంది, డెఫినెట్గా చేస్తాం. అంచెలంచెలుగా ఒకవేళ మనకు అన్యాయం జరిగితే ఎట్లా ప్రొటెస్ట్ చేయాలో ప్రొటెస్ట్ చేసుకుంటూ ముందుకు పోతాం. లేదా నాకు నేనేమంటానంటే ఊహాగానాలు కరెక్ట్ కాదు రాజకీయాల్లో. ఈరోజు జరిగిందే వాస్తవం, అంతేగాని ఊహాగానాలు ఊహించుకొని ఆపదలు క్వశ్చన్స్ అడిగి ప్రజల్ని డైవర్ట్ చేసి నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను 18 పాయింట్లు చెప్పాను. నాకు రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం, స్పెషల్ స్టేటస్ దగ్గర నుంచి కడాన గ్రేహౌండ్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మనకు కలిసి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ఆ రోజు ఈరోజు నేను చెప్పింది ఈ యొక్క భావితరాల భవిష్యత్తు, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఏ విధంగా ముందుకు పోతాం ముందుకు పోతాం. మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి, పాజిటివ్గా ఉండండి. Thank you.